హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు జయంతి, నేను నిజామాబాద్ కళాశాల నుండి వచ్చాను. ఫ్రెండ్స్, మనం ముందుగా అంశంలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. దాన్ని చూసి మీరు ఏం గమనించారో చెప్పండి, సరేనా? ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? సరిగ్గా చెప్పారు. ఒక రూపాయి నాణ్యంకు బొమ్మ బొరుసు ఎంత అవసరమో, సమాజానికి సాహిత్యం కూడా అంతే అవసరం. ఏ విధంగా అనుకుంటున్నారా? సమాజంలో జరిగే ప్రతి హితాన్ని ప్రతిబింబించేదే సాహిత్యం. అందుకే హితేన సహితం సాహిత్యం అన్నారు పెద్దలు. అంటే సమాజంలో హితాన్ని చూపిస్తూ మేలును చేసేదే సాహిత్యం. సాహిత్యం అనేక ప్రక్రియల కలయిక, అందులో ఒక భాగమే కవిత్వం. ఫ్రెండ్స్, మరి కవిత్వం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? కవిత్వం అంటే కవి తన హృదయాంతరాలం నుండి వెలువడిన భావాలకు అక్షర రూపం కల్పించడమే కవిత్వం. తన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను, సంఘటనలను కవి తన కవిత్వం రాయడంలో కవితా వస్తువులుగా తీసుకుంటారు. ఫ్రెండ్స్, కవిత్వం అంటే ఏంటో తెలిసింది అవునా? సాహిత్యం, ఈ కవితా సాహిత్యం సమాజానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే దాని గురించి, మరియు కవిత్వాన్ని మరొక విధంగా మన శ్రీశ్రీ గారు ఈ వాక్యం ద్వారా తెలిపారు. అదేంటో చూద్దామా? మరి అంతర్బహిర్ యుద్ధారావమే కవిత్వం అన్నారు శ్రీశ్రీ గారు. కవిత్వం యొక్క లక్షణం సమాజాన్ని చైతన్యవంతం చేయడం. కవిత్వం సమాజానికి ఏం చేస్తుంది అనే దాని గురించే శ్రీశ్రీ గారు ఒక కవితను తెలిపారు. అదేంటో చూద్దామా? మరి కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, మునుముందుకు సాగించేది, పెను నిద్ర వదిలించేది, పరిపూర్ణపు బ్రతికిచ్చేది, కావాలోయ్ నవకవనానికి అంటూ శ్రీశ్రీ గారు సమాజానికి కవిత్వం ఏ విధంగా తోడ్పడుతుంది అనే దాని గురించి చెప్పారు. ఎంత చక్కగా వివరించారు కదా మన శ్రీశ్రీ గారు. మరి కవిత్వం సమాజానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే సందేహం వచ్చిందా? దాని గురించే, ఆయుధాలను ధరించకుండా ఆత్మీయులను కోల్పోతామనే దిగులు లేకుండా, ప్రాణం పోతుందనే భయం లేకుండా ఉన్న చోట నుండే ఉద్యమాన్ని ఉర్రూతలుగించేదే కవిత్వం. ఫ్రెండ్స్, మనకి కవిత్వం అంటే ఏంటో తెలుసు, మరి ఉద్యమం అంటే ఏంటి అనే సందేహం వచ్చిందా? మరి ఈ చిత్రాన్ని చూద్దాం. ఉద్యమం అంటే ఒక జాతి ఔన్నత్యానికి సంబంధించిన స్థితి, జాతి పట్ల అత్యంత విధేయతను కనబరిచి తమ ఉనికిని, సంస్కృతిని, సంప్రదాయాలను స్థిరపరచుకోవడం కోసం చేసే సమైక్య కృషే ఉద్యమం. ఫ్రెండ్స్, ఉద్యమం అంటే తెలుసుకున్నాం, కవిత్వం అంటే ఏంటో తెలుసుకున్నాం, మరి ఉద్యమానికి కవిత్వానికి మధ్య సంబంధం ఏంటి అని సందేహంలో పడిపోయారా? దాని గురించే మన కాళోజీ గారు ఒక మాట చెప్పారు. అదేంటో తెలుసా? అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. అంటే ఒక్క కవన 100 ఆయుధాలకు లేని శక్తి ఒక్క కవనానికి ఉంటుంది. ఆ ఒక్క కవనాన్ని కదిలిస్తే లక్ష మెదళ్లను కదిలించవచ్చు. చూసారా మన కాళోజీ గారు ఎంత చక్కగా వివరించారో, ఇంత చిన్ని మాటతో ఎంత పరమార్థాన్ని తీసుకొచ్చారో. అంత గొప్పది మన సాహిత్యం. సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎదిరించగలిగే శక్తి కవికి ఉంటుంది. తన కలంతో ఈ అన్యాయాలను, అక్రమాలను ఎదిరించగలుగుతాడు. తన కవితా సాహిత్యంతోనే సమాజానికి ఏ విధంగా తోడ్పడింది, ఈ ఉద్యమానికి కవితా సాహిత్యం ఏ విధంగా తోడ్పాటును అందించింది అనే దాని గురించి తెలుసుకుందామా? మరి ఫ్రెండ్స్, ఇప్పటికే నా అంశం ఏంటో మీకు ఒక అవగాహన వచ్చే ఉంటుందే. సరిగ్గా చెప్పారు. నా అంశం తెలంగాణ ఉద్యమ కవిత్వం. ఫ్రెండ్స్, మనం అంశంలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి సరేనా? మొట్టమొదటిసారిగా మన దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం ఏది? సరిగ్గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మన తెలంగాణ ప్రాంతం కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది కదా. మరి తెలంగాణ ఉద్యమ కవిత్వం అంటున్నాం కదా, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది మరి అనే సందేహం వచ్చిందా? దాని గురించే, దానిపైన ఒక అవగాహనను తీసుకురావడానికే నేను ఇక్కడికి వచ్చాను. మరి అంశంలోకి వెళ్ళిపోదామా? ఈ తెలంగాణ ఉద్యమంలో కవులు ఏ విధంగా పాత్రను పోషించారు, ఈ కవితా సాహిత్యం ఉద్యమానికి ఏ విధంగా తోడ్పాటును అందించింది తెలుసుకుందామా? మరి
ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమాన్ని కవితా సాహిత్యం ద్వారా, కవిత్వం ద్వారా తెలియజేయడానికి కవులు కొన్ని రాజకీయ కారణాలను, సాహిత్య కారణాలను కవితా వస్తువులుగా తీసుకున్నారు. అవేంటో తెలుసా? నీళ్లు, నిధులు, నియామకాల రాజకీయ కారణాలైతే, భాష, అస్తిత్వం, సంస్కృతి సాంప్రదాయాలు సాహిత్య కారణాలయ్యాయి. ఈ రాజకీయ సాహిత్య కారణాలనే తెలంగాణ ఉద్యమ కవిత్వానికి కవితా వస్తువులుగా అయ్యాయి. ఈ ఉద్యమానికి ప్రధాన ఆయుధంగా ఏర్పడింది మన సాహిత్యం. ఈ తెలంగాణ ఉద్యమంలో కవులు ఒక ప్రధాన పాత్రను పోషించారు. అదేంటో తెలుసా? ఆపరేషన్ పోలో అనే ప్రక్రియ ద్వారా నిజాం పాలన నుండి అంతమొందినందుకు సంతోషపడాలో, మళ్ళీ అరాచక పాలనలో నెట్టివేసినందుకు బాధపడాలో తెలియక దాశరథి గారు తమ కవితా సాహిత్యం ద్వారా ఈ విధంగా తెలిపారు. అదేంటో చూద్దామా మరి. ఫ్రెండ్స్, మన కవులు ఒక మాట చెప్పారు, మన తెలంగాణ ఉద్యమాన్ని అగ్నిపర్వతంతో పోల్చవచ్చు. ఏ విధంగా అనుకుంటున్నారా? అందుకే దాని గురించే ఈ అగ్నిపర్వతం కొన్ని అంతర్గత సంఘర్షణల తర్వాత విస్ఫోటనం చెందుతుంది. అలాగే మన తెలంగాణ ఉద్యమం కూడా 6 దశాబ్దాల తర్వాత ఒక ప్రత్యేక తెలంగాణగా ఏర్పడింది కదా. ఈ అగ్నిపర్వతం ద్వారా అప్పుడు సమాజం నాశనానికి గురైనా కూడా కొన్ని రోజుల తర్వాత ఆ నేల సారవంతమైన నేలగా మారుతుంది. అదేవిధంగా 6 దశాబ్దాల తర్వాత మన తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే మనం ఇప్పుడు ఉంటున్న తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కవులు ఏ విధంగా పాత్రను పోషించారో చూద్దామా మరి. నిజాం పాలన గురించి, మన తెలంగాణ వైభవాన్ని గురించి దాశరథి గారు ఈ కవితను రాశారు. చూద్దామా మరి. ఓ నిజాము పిచాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణా. చూసారా ఫ్రెండ్స్, దాశరథి గారు తన కవిత్వం ద్వారా నిజాం పాలనలో మనం పడిన కష్టాలను, తెలంగాణ ప్రాంత వైభవాన్ని ఎంత చక్కగా వివరించారో. అంత గొప్పది కవితా సాహిత్యం అంటే, తెలంగాణ కవుల కవిత్వం అంటే. అంతేకాదు ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమాన్ని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీమాంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా కష్టాల్లోకి నెట్టివేసింది, ఈ రెండు ప్రాంతాల మధ్య లక్షణాలను తెలుపుతూనే సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు ఈ కవితను రాశారు. అదేంటో చూద్దామా మరి. గా అమీబాతోని ఔరంగజేబుతోని నన్ను అంటగట్టిందెవడురా, అయినోడిదైనా కానోడిదైనా మా కండ్లుగట్టిన కట్టు కదలా సంతకాలు, మా కడుపుగొట్టిన ఇసపు గీతలా సంతకాలు, 3 కోట్ల 7 ముద్రలదే ఇంకా ఆఖరి తశ్వ. చూశారా ఫ్రెండ్స్, మన కవిగారు ఎంత చక్కగా అమీబాతోని ఔరంగజేబుతోని పోల్చి చెప్పారో. సీమాంధ్రవాడు ఏకకణజీవి, నేను బహుకణజీవిని. సీమాంధ్రవాడు అమీబాలాగా ఆకారాలు మార్చుతూ ఉంటాడు. ఎటువంటి ఆకారాలు తెలియని నాకు వాడితో పొత్తు కుదిర్చిందెవడురా. ఔరంగజేబు తత్వం కలవాడు వాడు, జేబులున్న కాడికి 4 పంచేతత్వం కలవాడిని నేను, అటువంటి వాడితో నన్ను అంటగట్టిందెవడురా అంటూ మన కవిగారు అమీబాతోని ఔరంగజేబుతోని ఎంత చక్కగా పోల్చి చెప్తున్నారు కదా. అంతేకాదు ఫ్రెండ్స్, ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పరచుకుంటామని, భాష ఒక్కటే మనమంతా ఒక్కటే అంటూ మన కళ్ళు గప్పి, మన కడుపు గొట్టి కష్టాల సముద్రంలోకి నెట్టివేశారు. అది చూసి తట్టుకోలేక జూపాక సుభద్ర గారు ఈ విధంగా తెలిపారు. అదేంటో తెలుసా? నా తెలంగాణ కోటి రతనాల వీణా అని అవునో కాదో తెలీదు, కానీ కోటి గాయాల గడ్డననేది మాత్రం నిజమంటున్నారు జూపాక సుభద్ర గారు. ఆ ఆవేదనే ఈ కవిత. గా పెద్ద మనుషులు జావా, వాళ్ళ నెత్క గట్క పోను, బలిమీటికి బాసింగం కట్టి అడవిలో ఆగం చేసిండ్రు, కలిసుంటే కలదు సుఖమని నన్ను కల్లోలం చేసిండ్రు. చూసారా, ఈ కవిత్వం చదువుతుంటేనే మనకు తెలంగాణ ప్రజలు ఎన్ని కష్టాలకు గురయ్యారో తెలుస్తుంది కదా.
ఇసంటరమ్మంటే ఇల్లు నాదంటివి, పాపమని నీడనిస్తే చెట్టు నాదంటివి, అరబ్బోడి ఒంటవైపోతీ గదరా అంటూ జూపాక సుభద్ర గారు తెలంగాణ తల్లి ఆవేదనను తెలియజేస్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఒక సందేహం రావచ్చు, అసలు ఈ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చింది, ఈ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా పాల్గొన్నారు అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ కవితను చూద్దాం. యాదికున్నదా, 1969 జూన్ 1 చాదర్ గార్ సాక్షిగా అరుణ తెలంగాణ పొద్దు పడిపోయిన అరుణారణ కిరణం మతికున్నదా? తూటా తగిలిన దుర్బల శరీరం మీది అంగీని తీసి ఎగిరేసిన నెత్తుటి జెండా, పాడండి తెలంగాణను నా తెలంగాణ ప్రజలారా, ఆలకించండి అంటూ మన అల్లం నారాయణ గారు 1969 నుండి 2014 వరకు జరిగిన ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా పాల్గొన్నారు, చాదర్ గార్ సాక్షిగా ఏర్పడిన ఉద్యమంలో ఆ ఉద్యమ కిరణం ఏ విధంగా ఏర్పడింది అనే దాని గురించి ఈ కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, పాపమని చనివిస్తే ఉన్న ఉద్యోగాలు నూర్చుకుపోయాడు సీమాంధ్రవాడు, దాని గురించే నందిని సిద్ధారెడ్డి గారు ఈ కవితను తెలిపారు. పాములా బుసగొట్టిన 610 ఫైలు, బుట్టలో మూస్తున్న చప్పుడు బూర ఊదుతుంది, మాటల మధ్య పెద్దీర్కం, చూపుల మధ్య రెవెన్యూ, ముద్దు ముచ్చటా సరే మరి మూటాముల్లే. చూసారా ఫ్రెండ్స్, నందిని సిద్ధారెడ్డి గారు 610 జీవో ఫైల్ ద్వారా సీమాంధ్రవాడు తెలంగాణ ప్రాంత ఉద్యోగాలను ఏ విధంగా ఊడ్చుకుపోయాడనే దాని గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారు. అంతేకాదు, ఈ 610 జీవో ద్వారా మంచి జరుగుతుందనుకున్న ప్రభుత్వం, మంచి చేస్తుందనుకున్న ప్రభుత్వం, ఈ స్థానికేతరుల ఉద్యోగుల వల్ల తెలంగాణ ప్రజలకు కొలువు లేక, ఉద్యోగాలు రాక అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు. తిండి తిప్పలు మానేసి రోడ్డున పడి ఆగమైపోతున్నారు. అది చూసి తట్టుకోలేక తన కవితా రూపం ద్వారా తమ ఆవేదనను తెలుపుతున్నారు పనుసూరి రవీందర్ గారు. అదేంటో చూద్దామా మరి. మా భూమి పడావు పడ్డది, మా అయ్య పురుగుల మందు దాగిండు, మా అన్న కొలువులేని గాయదోడైండు, నేనెందుకు చావుకైనా తెగిస్తున్నా, అన్నా మీరన్నా చెప్పుండ్రి. చూసారు ఫ్రెండ్స్, పనుసూరి రవీందర్ గారి ఈ కవిత మన తెలంగాణ ఉద్యమాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది కదా. మా భూమి పడావు పడ్డది, గోదావరి కృష్ణమ్మలు పరవళ్ళు పారేది ఇక్కడైతే తెలంగాణ రైతన్న గుండెలో గరలమే పారింది. నమ్ముకున్న నేల నిర్రలు వారడం చూసి రైతన్న ఆత్మ అక్కడికక్కడే చచ్చిపోయింది. అంతేకాదు, ఎన్ని పై చదువులు చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేక, కొలువు లేక తెలంగాణ యువత రోడ్డున పడి ఆగమైపోతున్నారు. అది చూసి మన ఈ పనుసూరి రవీందర్ గారి కవులు ఎంతోమంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సగటు యువకుడి ఆత్మఘోషను తెలుపుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, మన కవులు తన కవిత్వం ద్వారా ఎంత చక్కగా వివరిస్తున్నారో తెలంగాణ ఉద్యమం యొక్క సంఘటనలను, పరిస్థితులను మనకు కళ్ళకు కట్టినట్లుగా ఎంత చక్కగా వివరిస్తున్నారో. అంతేకాదు ఫ్రెండ్స్, ఒక్క ఈ భూమి కోసమేనా, ఉద్యోగాల కోసమేనా, అసలు ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ ఉద్యమం ఉర్రూతలుగుతుంది, అంత ఉధృతంగా సాగుతుంది అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ కవితను చూద్దాం. ప్రత్యేక తెలంగాణము ప్రాప్తి ఒక్కటే ఒక్కటి, తెలంగాణ ప్రజల కోరికే తెలంగాణ ప్రత్యేకత, ప్రత్యేక తెలంగాణ ప్రాప్తించేదాకా ప్రజల ఉద్యమం ఆగబోదు, ఉవ్వెత్తున లేచి సాగు కోటిన్నర మేటి ప్రజల గొంతొక్కటి గొడవొక్కటి. కాళోజీ గారు మన తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటో తెలియజేస్తున్నారు. అంత ఉధృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమం యొక్క తెలంగాణ ప్రజల కోరిక ఒక్కటే, తెలంగాణ ప్రత్యేకత, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు. ఒకవేళ అది జరగకపోతే తెలంగాణ ప్రజలు కోట్లాది మేటి ప్రజల గొంతొక్కటిగా మారి ఉద్యమం మరింత ఉవ్వెత్తున లేచి సాగుతుంది.
అంటూ కాళోజీ గారు తన కవిత ద్వారా ఆ లక్ష్యమేంటో తెలియజేస్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఒక సందేహం రావచ్చు, ఏ ధైర్యంతో తెలంగాణ ప్రజలు ఇంత ఇంత ఉధృతంగా సాగిస్తున్నారు, ఉద్యమాన్ని మరింత ఉర్రూతలుగించేలా చేస్తున్నారు? తెలుసుకుందామా? మరి అది ఆంధ్ర మహాసభ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమా, నక్సల్పరి పోరాట పురిటినేల, గ్రంథాలయ మహాఖజాన ప్రభంజనమా? ఏ ఉద్యమానికైనా ఇదే పుట్టినిల్లు, వీరులు ఎక్కుపెట్టిన హరుని విల్లు. రమాచంద్రమౌళి గారు తెలంగాణ ఒక పోరాట సంస్కృతి అంటున్నారు. ఇక్కడ పుట్టిన చిన్న గడ్డి పరకైనా ఒక ఖడ్గమై చెలరేగుతుంది అంటున్నారు. అంతేకాదు, నీతి, నిజాయితీ, మానవత్వమే తెలంగాణ ప్రజల ఆయుధాలు, వారి సంస్కృతి కూడా. అందుకే ఇక్కడ పుట్టిన ఏ రక్తపు కణమైనా కూడా రణానికైనా వీర మరణానికైనా సిద్ధంగా ఉంటుంది అంటున్నారు. చూసారా ఫ్రెండ్స్, మన కవి గారు తెలంగాణ ప్రజల ధైర్య సాహసాలను తన కవిత్వం ద్వారా ఎంత చక్కగా వివరిస్తున్నారో. అంతేకాదు, తమ ఆత్మస్థైర్యాన్ని, ఉద్యమం యొక్క లక్ష్యాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నారో. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, తెలంగాణ ఉద్యమంలో తమ కవిత్వాన్ని తెలియజేయడానికి కవులు కొన్నింటిని కవితా వస్తువులుగా తీసుకుంటున్నారని. అందులో భాగంగానే భాష అస్తిత్వాన్ని కూడా ఒక కవితా వస్తువుగా తీసుకున్నారు మన కవి. అక్రమంగా, అన్యాయంగా సీమాంధ్రవాడు మన భూమిని, నీటిని ఏ విధంగా దోచుకున్నాడో తెలుసుకుందామా? మరి గురజాడ గిడుగు పేర మసిబూసి ముండమోపి, రెండున్నర జిల్లాలదే దండి భాష అంటూ చాటి, తక్కి నోళ్ల నోళ్ళు యాస తొక్కి నొక్కి పెట్టి ఉంచి, రెండున్నర జిల్లాల చదువుకున్న కుటుంబాల, రెండు మూడు తెగులోళ్లదే ప్రామాణిక భాష అని, శిష్టుల వ్యవహారమని అందరి తలపై రుద్దితే ఎక్కడి న్యాయమంట? ఫ్రెండ్స్, మన కాళోజీ గారు ఒక మాట చెప్పారు, మా భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడిల భాష కావాలి అన్నారు. దాని గురించే, భాషను వ్యాస అంటూ హేళన చేసిన వారి అహంకారాన్ని మొట్టమొదటిసారిగా అణిచివేసిన కవి మన కాళోజీ గారు. భాష అంటూ ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడచ్చు కానీ, మన రాష్ట్రంతో ఉమ్మడి రాష్ట్రంగా ఉండవచ్చు కానీ మళ్ళీ యాస అంటూ హేళన చేయడం ఎందుకు అంటూ కాళోజీ గారు ఈ విధంగా ఈ కవిత్వం ద్వారా తెలంగాణ సీమాంధ్రవాడి అహంకారాన్ని అణిచివేశాడు. అదే, రోడ్ అంటే రైటు, సడకంటే తప్ప, టీ అంటే రైటు, చాయ్ అంటే తప్ప, టైలర్ అంటే రైటు, దర్జీ అంటే తప్ప అంటూ భాషా వివక్ష వాదులపై ప్రశ్నల జడివానను కురిపించారు మన కాళోజీ గారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఎటువంటి అన్యాయానికి గురవుతున్నామో కూడా తెలియకుండా మన భాషను యాస అంటూ హేళన చేసిన సీమాంధ్రవాడికి మరొక విధంగా గుణపాఠాన్ని నేర్పించిన కవి నందిని సిదారెడ్డి గారు ఏ విధంగా అణిచివేశారో చూద్దామా. మరి మాటకు రంగులద్దిన మాయలోడా, నీ కొంచెపుతానానికి నా మాట మంచం పట్టింది కదరా, దోసెడు రక్తమిచ్చి బతికించుకుంటా నా మాటను. చూసారా ఫ్రెండ్స్, తన ఒక్క మాటతో, తన చిన్ని మాటతో తెలంగాణ ప్రజల కోట్లాది గొంతును ఒక్కటిగా చేసి నా ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసుకుంటాను అంటున్నారు కవిగారు. అంతేకాదు ఫ్రెండ్స్, వినగలిగే నెనరుంటే కదా నా భాష గొప్పతనమేంటో తెలిసేది, నా భాష విలువేంటో తెలిసేది అంటూ సుంకర రమేష్ గారు మరొక కవిత ద్వారా ఈ విధంగా తెలిపారు. అదేంటో చూద్దామా. మరి నా మాట నీ మాటంత గొప్పదే, పట్టుకుంటే కదా తెలిసేది జీవం, ఎగతాలి ఎంతకాలం, నా భాషకు గొంతు కావాలి. సుంకర రమేష్ గారు తన భాష గొప్పతనాన్ని, మన భాష గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. వినగలిగే నెనరుంటే కదా నా భాష ఏంటో తెలిసేది, నా మాట కూడా నీ మాటంతా మర్యాద పూర్వకమైనదే, నీ మాటంతా తీయనైనదే, అటువంటి నా మాటకు, అటువంటి నా భాషకు వాగు నీళ్ళలాంటి నా భాషను ఉచ్చరించడానికి గొంతు కావాలి అంటున్నారు. ఆ గొంతును నా తెలంగాణ ప్రజల గొంతుగా మార్చి
ప్రత్యేక తెలంగాణని ఏర్పాటు చేసుకుంటాను అంటున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇదిగో చేస్తాం అదిగో చేస్తామంటూ సీమాంధ్రవాడు ప్రత్యేక తెలంగాణను అమలు చేయడానికి ఎన్నో సభలు సమావేశాలు అంటూ ఎన్నో ఏర్పాటు చేశాడు కదా, అవన్నీ మరి ఫలించాయా? 6 దశాబ్దాలు కష్టపడితే గాని, ఉద్యమాన్ని మరింత ముందుకు సాగిస్తే గాని మన ప్రత్యేక తెలంగాణ రాలేదు. ఆ ప్రత్యేక తెలంగాణ రావడానికే తెలంగాణ ప్రజలను ఒక్కటిగా చేసిన కవయిత్రి ఇంకొకరున్నారు. వారేంటో ఎవరో తెలుసుకుందాము మరి. మాటలు ఒట్టొట్టి మాటలు, రాతలు పనికిరాని రాతలు, వద్దిక కలం అవతల పారేసి కత్తి పడదాం, కత్తికెర చేద్దాం పదా అంటూ మన తెలంగాణ ప్రజలను ఒక్కటిగా చేసిన కవయిత్రి మొగిలి గారు. ఎన్ని సభలు, ఎన్ని సమావేశాలు, ఎన్ని సంతకాలు, ఎన్ని శబదాలు చేసినా కూడా అవన్నీ పనికిరానివే. మనం కత్తి చేత పడితే గాని, మన ఉద్యమం ముందుకు సాగిస్తే గాని ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాదు అంటున్నారు. ఫ్రెండ్స్, భాష అస్తిత్వం గురించేనా? మరి నీళ్లను, భూమిని ఏ విధంగా ఆక్రమించుకున్నారో చూద్దామా. మరి అక్రమంగా సీమాంధ్రవాడు మన భూమిని మొత్తం ఆక్రమించేశాడు, నీటిని వారివైపు మళ్లించుకున్నాడు. దాని గురించే, ముట్టని భూమి లేదు, పారిచుకొని కాలువ లేదు, పాదం మోపని ప్రాజెక్టు లేదు, రేగల్ల పొంటచ్చి రాజీర్క మేలిండు, కాల్వల పొంటచ్చి కోట గోడలు కట్టిండు. భూమి ఒక పరాధీన, కాలువ ఒక బిడ్డకు దక్కని స్తన్యం, పాలధార పాలధార అంటూ అల్లం నారాయణ గారు అన్యాయంగా మన భూస్వామ్య వ్యవస్థను ఆక్రమించేసిన విధానాన్ని, గోదావరి కృష్ణమ్మ పరవళ్లను అక్రమంగా వారివైపు మళ్లించుకునే విధానాన్ని ఈ కవిత్వం ద్వారా ఇంత చక్కగా వివరిస్తున్నారు కదా. అంతేకాదు ఫ్రెండ్స్, వాటన్నింటినీ దక్కించుకోవడానికి ఉద్యమాన్ని మరింత ముందుకు సాగించారు మన తెలంగాణ వాసులు. వలస వచ్చిన కొంగ చెరువంత నాదే అన్నదట, అది ఏ విధంగా చూద్దామా. మరి చూసారా ఫ్రెండ్స్, వలస వచ్చిన కొంగ చెరువంత నాదే అన్నదట. గోదావరి కృష్ణమ్మ పరవళ్ళు పారేది ఇక్కడైతే ఆంధ్ర ప్రాంతం పచ్చని పంట పొలాలతో పరవశించిపోయేలా చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా ఎడారిలా మార్చేశారో చూశారా. అంత దిగజార్చిన సీమాంధ్రవాడిని ఏ విధంగా అణిచివేయాలి? ఆ అణిచివేయడానికి తెలంగాణ ప్రజలలో ఐక్యతను మేల్కొల్పిన మన ఈ కవిత్వమే తెలంగాణ ప్రజల ఆయుధం, తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి. అంతేకాదు ఫ్రెండ్స్, పచ్చగా పరవశించిపోతున్న మన తెలంగాణను పుచ్చిపోయేలా చేశారు సీమాంధ్ర వాళ్ళు. అంతేకాదు, అనేక కష్ట సముద్రంలో ముంచేశారు, అదే విధంగా చూద్దామా. మరి వలస వచ్చిన చీడలతో ఇక్కడి పచ్చదనమంతా పుచ్చిపోతూనే ఉంటుంది, అభివృద్ధికై ఆవలి వైపుకు నెట్టి వేయబడుతూనే ఉంటుంది. చూసారా, మన పచ్చదనంతో పరవశించిపోయే తెలంగాణను చూసి ఓర్వలేక తెలంగాణ ప్రజలను అష్ట కష్టాలకు గురి చేసిన సీమాంధ్రవాడు ఏ విధంగా చేశాడు? వాటన్నిటినీ మన కవిత్వ రూపంలో తెలంగాణ కవులు ఎంత చక్కగా వివరించారు కదా. అంత గొప్పది మన కవితా సాహిత్యం. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంత అన్యాయానికి గురవుతున్న తెలంగాణ ప్రజలను చూసి తట్టుకోలేక అన్యాయంగా మన నీటి పరవళ్లను వారివైపు మళ్లించుకునే విధానాన్ని చూసి తెలంగాణ కవులు తెలంగాణ ప్రజల తరపున ఈ విధంగా అడిగారు, అదేంటో చూద్దామా. మరి నీటిని గురించి సీమాంధ్ర ప్రభుత్వానికి కవి యొక్క ప్రశ్న, నీళ్ళై ఎటు మళ్ళినై, ఆధునిక దేవాలయం ఆంధ్రుల పంట కాలువ, కన్న కొడుకును వదిలి గోదావరి పరాయి బిడ్డకు పాలిస్తున్నది, కృష్ణ పరవళ్ళు గుంటూరు మల్లు. చూసారా, గోదావరి కృష్ణమ్మ పరవళ్ళు పండేది పారేది మన తెలంగాణ ప్రాంతంలో, అయితే పచ్చని పంట ప్రతిఫలం పండేది మాత్రం సీమాంధ్ర ప్రాంతంలో. ఎండిన ఎడారిలా చేసేశారు సీమాంధ్ర వారు. చూసారా, మన తెలంగాణ ప్రాంత పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో. తల్లి పాలు దొరక్క
పసిపిల్లాడు మెరాస్మస్ వ్యాధికి ఏ విధంగా గురవుతాడో మన తెలంగాణ ప్రాంత పరిస్థితి కూడా అదే విధంగా అయిపోయింది. అంతేకాదు ఫ్రెండ్స్, అది చూసి తట్టుకోలేక తెలంగాణ కవులు సీమాంధ్ర ప్రాంతానికి ఇటువంటి ప్రశ్నలను ఎన్నో వారికి వేశారు. వాటన్నింటికీ సమాధానమే మన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు. అది జరిగితే కానీ మన తెలంగాణ ఉద్యమం ఆగదు. మన తెలంగాణ పోరాటం అక్కడికే పూర్తి కాదు అంటున్నారు. అంతేకాదు మరొక విధంగా తెలంగాణ కవులు ఈ విధంగా తెలిపారు. దోసెడు నీళ్ల కోసం దోషిలా నిలబడ్డ చరిత్ర నాది, నేనే భగీరథున్నైతే ఒక్క తెలంగాణ కోసమే కాదు ప్రపంచ తెలంగాణల కోసం గంగావతారం ఎత్తుతాను, అంటులేని నీళ్ల కోసం అంతులేని పోరాటం చేస్తాను, అంతవరకు తెలంగాణ ఎడారిలో నేనొక ఒంటెకు ప్రతీకను అంటున్నారు కవిగారు. గోదావరి పర్వళ్ళు కృష్ణమ్మ పర్వళ్ళు పారేది ఇక్కడైతే ప్రతిఫలం పంటలు పండేది మాత్రం సీమాంధ్ర ప్రాంతంలో. పచ్చని పంట పొలాలతో పరవశించేలా చేస్తున్నారు సీమాంధ్ర ప్రాంతాన్ని, కానీ మన తెలంగాణ ప్రాంతాన్ని ఎండిన ఎడారిలా చేసేస్తున్నారు. అది చూసి తట్టుకోలేక ఒకవేళ ఆ వ్యక్తి భగీరథుడుగా మారి పోరాడితే ఏ విధంగా ఉంటుంది, ప్రతిఫలం ఏ విధంగా వస్తుంది, దాని గురించే ఆ వ్యక్తి గంగావతారం ఎత్తితే ఒక్క తెలంగాణ కోసమే కాదు ప్రపంచంలో ఉన్న సీమాంధ్రవాడి వలసవాదులు ఎంతమంది వచ్చినా కూడా ఒక్క మన తెలంగాణనే కాదు ప్రపంచంలో ఉన్న తెలంగాణలో ఒక్కదాన్ని కూడా ఏం చేయలేరు అంటున్నారు. వారందరికీ ఒక ఆదర్శంగా నిలబడతాను అంటున్నారు మన ఎల్లూరి సుధాకర్ గారు. అంతేకాదు ఫ్రెండ్స్, మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కవుల పాత్ర ఇంకే విధంగా ఉందో తెలుసుకుందామా? మరి ఆ ఉద్యమంలో కవిత్వం ఏ విధంగా పాత్రను పోషించిందో తెలుసుకుందామా? తెలంగాణ ప్రత్యేక తెలంగాణగా ఏర్పడడానికి ఎంతో మంది ప్రజలు, ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దాని గురించే మన కవిగారు ఈ తన కవిత్వం ద్వారా అమర వీరుల త్యాగాలను గురించి తెలిపారు. అదే నెత్తిన మన్ను పోసుకొని కడుపు కొట్టుకుంటూ బోరున ఏడవడమే మిగిలింది ఈ గడ్డకు. ఇప్పుడు ఈ భూమిలోంచి ఎక్కడ పిడికెడు మట్టి తీసుకున్నా ఒరిగిన వీరుల కను గుడ్లే కదలాడుతున్నాయి, నుజ్జు నుజ్జైన జీవాల ఆత్మకథలే వినిపిస్తున్నాయి అంటున్నారు. శ్రీకాంత్, రవీంద్రనాథ్, పోలీస్ కిష్టయ్య, యాదగిరి వంటి వాళ్ళు ఎంతో మంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం సాగించారు. ఆ పోరాటంలోనే అమరవీరులుగా మారారు. మరి ఆ అమరవీరుల త్యాగాలకు లక్ష్యమేంటి, ఆ త్యాగాల ఉద్దేశమేంటి అని తెలుసుకోవాలనుందా? ఆ అమరవీరుల త్యాగాలను చూసే తెలంగాణ ప్రజలు ఉద్యమ గీతాలతో, అలనాటి నినాదాలతో ఏ విధంగా ఉద్యమాన్ని మరింత ముందుకు సాగించారో తెలుసుకుందామా? తల్లి పాలు దొరకని శైశవర వదనల పత్యస్వరాల్లోని కరువు గీతాల పల్లవి తెలంగాణ. ఎండిన పైరుల మీదుగా తేలివచ్చే పచ్చి గాయాల గొంతుల్లోని ఎర్రెర్రని ఉద్యమ గీతం తెలంగాణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ అలనాటి శబ్దాలతో ఎండిన గొంతులతో ఎర్రెర్రని ఉద్యమ గీతాన్ని ఆలపిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఏ విధంగా సీమాంధ్రవాడు మనల్ని కరువు కాటకాలకు గురి చేశాడో వాటన్నింటినీ ఒక్కసారిగా బయటపెట్టి ఎర్రెర్రని ఉద్యమ గీతాలను ఆలపిస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందుకు నడక సాగిస్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఐక్య త్యాగాలతో కాదు ఐకమత్యంతో పోరాటం చేద్దాం. చచ్చి సాధించేది ఏది ఉండదు, ఏదైనా బ్రతికి సాధించాలి అంటూ మన సంగవేణి రవీంద్ర గారు ఈ కవితను తెలిపారు. నువ్వు లేని ఉషోదయం మాకు విషాదమే, మాకు తెలుసు నువ్వు స్ఫూర్తి పొందిన బాణాల పందిరివి, నీకు తెలుసా నువ్వు మా చేతికందిన అన్నం ముద్దవి. ఉద్యమం అంటే ఆత్మార్పణం కాదు,
అది జీవన వేదం. ఫ్రెండ్స్, అమరవీరులుగా మారడానికి మనం అమరవీరులుగా మారి తెలంగాణ ప్రాంతంలో ఒక్కరైనా మిగిల్చకుండా చేస్తారా? నీకై ఎదురు చూసే నీ కుటుంబీకులు, నీ విజయానికే వేచి చూసే తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తావా? ఉద్యమం అంటే ఆత్మార్పణం కాదు, అది జీవన వేదం. ఆ జీవన వేదాన్ని ఆయుధంగా తీసుకొనే, ఒక ధైర్యంగా తీసుకొనే పోరాటాన్ని సాగించి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసుకుందామంటున్నారు కవి గారు. అంతే కదా ఫ్రెండ్స్, మీకు ఒక సందేహం రావచ్చు, ఈ తెలంగాణ ఉద్యమం పోరాటాల సంస్కృతిగా మారింది అంటున్నాం కదా, ఎటువంటి ఆయుధాన్ని తీసుకొని పోరాటంగా మారింది, ఒక ఉద్యమంగా కొనసాగింది, ఏ ధైర్య సాహసాలు ఉన్నాయని మరింత ఉధృతంగా సాగేలా చేస్తుంది అనే సందేహం వచ్చిందా? దానికి సమాధానంగానే మన కాసుల లింగారెడ్డి గారు ఈ కవితను తెలిపారు. అదే, భూస్వామ్యాన్ని భూస్థాపితం చేసిన బతుకమ్మ సమస్త సాంస్కృతిక ఆధిపత్యాల మీద ఒక సరికొత్త ఆయుధం. బతుకమ్మ ఒక పోరాటాల ఆయుధం, ఒక అస్తిత్వ పోరాటం. చూసారా ఫ్రెండ్స్, మన తెలంగాణ గొప్పతనానికి ప్రతీక మన బంగారు బతుకమ్మ. ఆ బతుకమ్మను ఎంతమంది మన భూస్వామ్యాలను భూస్థాపితం చేసినా కూడా ఒక సమస్త సాంస్కృతిక ఆధిపత్యాల మీద సరికొత్త ఆయుధంగా తీసుకొని మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణగా ఏర్పాటు చేసుకుందాం, మన తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్పుకుందాం అంటున్నారు కవి గారు. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, మన తెలంగాణ పోరాటాల సంస్కృతి. ఈ అస్తిత్వ పోరాటానికే ఆయుధం మన బంగారు బతుకమ్మ. మరి భాష అస్తిత్వంలో చూసుకున్నాం, నీటిని భూమిని ఏ విధంగా అన్యాయాన్ని ఆక్రమించారో, కవులు ఏ విధంగా తెలిపారో కూడా తెలుసుకున్నాం కదా. అస్తిత్వ పోరాటంలో కవుల యొక్క పాత్ర ఏంటో తెలుసుకుందామా? మరి నా రత్నాల వీణ పరాయికరణలో ఏ స్వరాలు పలికినా సహించలేను, నేను నిరంతరం పోరాడే సమరయోధుని, తెలంగాణ పతాకాన్ని తుపాకిలా పైకెత్తుకుని సైనికుణ్ణి అంటూ ననుమాస స్వామి గారు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అవునో కాదో తెలియదు కానీ కోటి గాయాల గడ్డ అనేది మాత్రం నిజమంటున్నారు. ఆ వీణ కాస్త, కోటి రత్నాల వీణ కాస్త పరాయి పాలన అధికారి చేతికి వెళ్ళి ఏ స్వరాలు పలికినా కూడా తొలిదశ నుండి మలిదశ వరకు పోరాడిన సైనికుణ్ణి నిదర్శనంగా తీసుకొని నా తెలంగాణ పతాకాన్ని తుపాకిలా ఎగరేసి నా ప్రత్యేక తెలంగాణను సాధించుకుంటాను అంటున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ తెలంగాణ పతాకాన్ని ఆయుధంగా తీసుకొనే నా తెలంగాణ ప్రజలకు న్యాయాన్ని చేకూర్చుతాను అంటున్నారు. ఫ్రెండ్స్, మనకు మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమం అనగానే గుర్తొచ్చేదెవరు? సరిగ్గా చెప్పారు మన విద్యార్థులు. మరి తెలంగాణ ఉద్యమం అనగానే గుర్తుకు వచ్చే గడ్డ ఏది? మన ఉస్మానియా గడ్డ. ఆ ఉస్మానియా విద్యార్థులను కీర్తిస్తూ రాసిన కవితే ఈ కవిత. ఓ నా ఉస్మానియా, మహానగరంలో పట్ట పగలు పోలీస్ రాజ్యం నడుస్తున్నదంటే అది నీ ఎదే అయి ఉంటది. ముళ్ళ కంచెలు మొలుచుకొచ్చి కాకీల కర్కశత్వంతో నెత్తురోడుతున్నదంటే అది నీ తనువే అయి ఉంటది. చూసారా ఫ్రెండ్స్, మన తెలంగాణ ఉద్యమం అనగానే గుర్తుకొచ్చే మన ఉస్మానియా విద్యార్థులే, మన ఉస్మానియా యూనివర్సిటీనే మన తెలంగాణ ఉద్యమానికి ప్రాణవాయువు, ఒక ఆయువు పట్టు. ఎక్కడ పోలీస్ రాజ్యం నడుస్తుందో, ఎక్కడ ముళ్ళ కంచెలు మొలిచి విద్యార్థుల దేహాలకు గుచ్చుకుంటాయో, ఎక్కడ కాకీల కర్కశత్వం నెత్తురోడుతుందో, ఆ నేల ఖచ్చితంగా మన ఉస్మానియా యూనివర్సిటీనే అయి ఉంటుంది అంటూ తెలంగాణ కవులు ఉస్మానియా విద్యార్థుల త్యాగాలను, 60 ఏళ్ల పాటు ఆకలి మంటలకు గురైన తెలంగాణ ప్రజల తరపున ఒక గానంగా తెలంగాణ విద్యార్థులను కీర్తిస్తూ రాసిన కవితే ఈ కవిత. అంతేకాదు ఫ్రెండ్స్, మరి విద్యార్థులలో
విద్యార్థులు తెలంగాణ ప్రజలు ఉద్యమంలో ఇంత ఉధృతంగా కొనసాగించేలా పాల్గొంటున్నారు అంటున్నాం కదా, మరి వారందరిలో ఉద్యమ కిరణాన్ని రేకెత్తించిందెవరు, ఆ పోరాట తత్వాన్ని మేల్కొల్పిందెవరు అనే సందేహంలో పడిపోయారా? దాని గురించే వారి బాటలో నడిచే వెల్దండి శ్రీధర్ గారు వారి గురించి తెలిపారు. ఏ విధంగా తెలిపారో తెలుసుకుందామా? మరి ప్రతి గుండెను గుడిసెను మేల్కొల్పిన, ప్రతి రక్తపు బొట్టుకు ఆత్మ గౌరవాన్ని నేర్పిన, వివక్షతను అక్షరమై ప్రశ్నించడం తెలిపిన, ఇక్కడ మట్టికి అస్తిత్వాన్ని నూరిపోసిన, మనిషి మనిషిని సాయుధం చేసిన, నువ్వు లేని లోకంలో బతుకుడెట్లా సారు, నువ్వు నడిచిన నేలపై తిరుగుడెట్లా సారు, నువ్వు కలిసిన మట్టిలో కలుసుడెట్లా సారు, మనలో తెలంగాణ ప్రజలలో ఉద్యమ కిరణాన్ని మేల్కొల్పిన కవి జయశంకర్ గారు. ఆ జయశంకర్ గారి బాటలో నడిచే కవి వెల్దండి శ్రీధర్ గారు మరొకసారి మన తెలంగాణ ప్రజలకు ఒక పోరాట యోధుడిని గుర్తు చేస్తున్నారు. ఆ పోరాట యోధుడే మనకు కానరాని లోకాలకు వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుంది? నిజంగానే మన ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతుందా, లేకపోతే అక్కడికే పూర్తయిపోతుందా? ప్రజలు ఐక్యతతో పోరాటం చేస్తున్నారు. అటువంటి పోరాట యోధులే కానరాని లోకాలకు వెళ్ళిపోతే ఆ ఐక్యత కాస్త ఎటు వెళ్ళిపోతుంది? దాని గురించే మన అందశ్రీ గారు తన కవిత్వం ద్వారా తెలిపారు. అదే, మనమంతా ఒక గుంపుగా మారకపోతే మన శత్రువులు ముంపుకు గురయ్యేదెప్పుడు? పదవుల కోసం, పైరవీల కోసం, పైసల కోసం మన అస్తిత్వాలను ఆత్మ గౌరవాలను అమ్ముకున్నంత కాలం మన హైదరాబాద్ ఫ్రీ జోన్ కాకుంటే ఇంకేమైతది? చూసారా ఫ్రెండ్స్, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే మన హైదరాబాద్ ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం ఒక్క సీమాంధ్రవాడికే కాదు, ప్రపంచంలో ఉన్న సీమాంధ్రవాడి వంటి వలసవాదులు ఎంతో మందికి ఒక ఫ్రీ జోన్గా మారుతుంది. కులాలు మతాలు అంటూ మనలో మనమే కొట్టుకు చస్తే మన అస్తిత్వాలను ఆత్మ గౌరవాలను కోల్పోవాల్సిందే. ఇక ఎప్పటికీ మన ప్రత్యేక తెలంగాణను కాపాడుకోలేం, ఏర్పాటు చేసుకోలేమంటున్నారు. దీనికంతటికీ పరిష్కారం మన ఐక్యతే, మన ఐకమత్యమే అంటున్నారు. తన కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజలలో ఐక్యతా భావనను మేల్కొల్పుతున్నారు. చూసారా, మన తెలంగాణ ప్రజలను మేల్కొల్పడానికి, ఏ విధంగా అన్యాయానికి గురి చేయడానికి సీమాంధ్రవాడు తమ అరాచక పాలనను మనపై చూపిస్తున్నాడో మన కవులు ఎంత చక్కగా వివరిస్తున్నారో. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉంటుందనుకున్న మన నేల ఎప్పుడు దోపిడీతోనో, దౌర్జన్యాలతోనో, నిత్యం అల్లకల్లోలాలతో నెత్తురొడుతుంది. మన తెలంగాణ గొప్పతనానికి ప్రతీకలైన సంస్కృతి సాంప్రదాయాలకు భంగం కలుగుతుంది. దాని గురించే మన జయధీర్ తిరుమలరావు గారు ఈ కవిత్వాన్ని తెలిపారు. దారా దోపిడిగాలైనా బాగుండేది, ఆస్తులను కోల్పోయే వాళ్ళం. చోరులైనా బాగుండేది, ఆభరణాలను అప్పగించేవాళ్ళం. బంది పోట్లైనా బాగుండేది కాదు, సర్వ సంపదలను ఒలిచి ఇచ్చి సంస్కృతినైనా దక్కించుకునేవాళ్ళం. చూసారా, మనం ఆస్తులు కోల్పోయినా బాధపడం, ఆభరణాలను కోల్పోయినా బాధపడం, కానీ మన ఉనికికి సంస్కృతికి భంగం కలిగితే మాత్రం ఎదురు తిరగని వ్యక్తి ఉండడు. అందులో నేను కూడా ఒక్కడిగా మారి నా సంస్కృతిని నేను దక్కించుకుంటాను అంటున్నారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటేనే సర్వ సంపదలను మనం సంపాదించుకోవచ్చు అంటున్నారు. ఫ్రెండ్స్, మనకి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైందని తెలుసు కదా. ఎప్పుడు ఏర్పాటైంది మరి? 6 దశాబ్దాల తర్వాత 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైంది కదా. మరి ప్రత్యేక తెలంగాణగా ఏర్పాటైందనడానికి మనం ఏ విధంగా గుర్తిస్తాం, ఏ విధంగా తెలుసుకుంటాం? ఫ్రెండ్స్, మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, సంస్కృతి సంప్రదాయాలే మన తెలంగాణ గొప్పతనానికి ప్రతీకలని. సంస్కృతి సంప్రదాయాలు అనగానే మనకు గుర్తుకు వచ్చేవేవి?
సరిగ్గా చెప్పారు. మన బతుకమ్మ దసరా పండుగలు మన బతుకమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూనే, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తూనే దేశపతి శ్రీనివాసు గారు తన కవిత్వం ద్వారా ఈ విధంగా తెలిపారు. పండగ రోజులల్లా లైట్లు లేకపోయినా పల్లె పల్లంతా గొప్ప వెలిగే, గాలి నిండా గునుగులు తంగేళ్ల గుసగుసలే, జీవితం వన్నెదిద్దుకొని ఉయ్యాల పాటల అలల మీద తేలే సద్దుల బతుకమ్మైపోతుంది. శుద్ధుల్ని స్తద్ధుల్ని వాయినాలుగా ఇచ్చిపుచ్చుకునే తృప్తి చెవికమ్మల మెరుపులా తలుక్కుమంటది. చూసారా ఫ్రెండ్స్, మన బతుకమ్మ అని అనగానే తెలంగాణ ఆడబిడ్డల కట్టు బట్టలు గుర్తుకొస్తాయి కదా. ఆ కట్టుబట్టలు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఎంతగానో చాటి చెప్తాయి. అంతేకాదు, బతుకమ్మ పండగ అనగానే గునుగు పూల తంగెళ్ల పూల గుసగుసలు వినిపిస్తాయి. ఆ బతుకమ్మ పండగతో మన కొత్త జీవితాలు వన్నెదిద్దుకుంటాయి. ఆశ్వయుజ మాసం రాగానే కోటి ఇంద్రధనస్సులు విరిచినట్లుగా, కోటి చందమామలు వెలిసినట్లుగా తెలంగాణ అంతా శోభాయమానంలో వెలిగిపోతుంది. ఇంకా గుసగుసలు వెళ్ళిపోకముందే, ఆ చెవికమ్మల మెరుపులు తలకులు ఇంకా వెళ్ళిపోకముందే మరుసటి రోజే వచ్చేదే మన దసరా పండగ. దసరా పండగ గొప్పతనం ఏంటో తెలుసుకుందామా? మరి ఏ రోజు వంచని తలైనా ఆ రోజు పెద్దల ముందు వంచక తప్పదు. జమ్మి బంగారంతో మురిసిపోక తప్పదు. జమ్మి ఆకులతో ఆ సాయంత్రం వంగిపోతుంది. జమ్మి ఒక చేయి నుంచి మరో చేయికి మారిందంటే హృదయాలు అత్తుకుపోయి చేతులు వీపుల్ని నిమురుతాయి. పాత శత్రుత్వాల్ని తెగ నరికే ఆయుధం జమ్మి. చూసారా ఫ్రెండ్స్, ప్రకృతిని ఏ విధంగా సంస్కృతి రూపంలో చూపిస్తుందో మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయం. జమ్మి బంగారాన్ని ఒక చేయి నుంచి మరో చేయికి మార్చితే మన హృదయాలు అత్తుకుపోయి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. అంతేకాదు, ఎంత బద్ధ శత్రువైనా కూడా ప్రాణమిత్రువుగా కావడానికి ఆయుధం మన జమ్మి బంగారం. చూసారా, దసరా బతుకమ్మ పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను ఎంత చక్కగా చాటి చెప్తున్నాయో. మన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైందనడానికి నిదర్శనం మన ఈ బతుకమ్మ దసరా పండుగలే. ఫ్రెండ్స్, అంతేకాదు, మన ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందనడానికి మన తెలంగాణ కవులు మరొక విధంగా తమ కవిత్వ రూపంలో తెలియజేశారు. అదేంటో చూద్దామా? మరి తెగువు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపించి తెలంగాణ, డంకా బజాయించరా తెలంగాణ, దౌర్జన్యం ఎదిరించరా, జయబేరి మోగించరా తెలంగాణ, జయమ్ము రైతుల కందెరా. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, భాష గొప్పతనం సంస్కృతి సంప్రదాయాల గొప్పతనమే మన తెలంగాణ గొప్పతనానికి ప్రతీకలు, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందనడానికి నిదర్శనం కూడా. 2014 జూన్ 2న ఏర్పడిన మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రైతులకు విజయ సాధనగా మారి పచ్చని పంట పొలాలతో పరవశించిపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, తెలంగాణ ఉద్యమానికి కవిత్వం ఏ విధంగా తోడ్పాటును అందించిందో. మనం ఏవేవి చర్చించామో మరొకసారి గుర్తు చేసుకుందామా? మరి ఉద్యమం, నీళ్లు నిధులు నియామకాలను ఉద్యమానికి కవి తన కవితా వస్తువులుగా చేసుకున్నాడని కూడా తెలుసుకున్నాం కదా. అస్తిత్వం, భాష సంస్కృతి సంప్రదాయాలు మన తెలంగాణ గొప్పతనానికి ప్రతీకలని కూడా తెలుసుకున్నాం. అంతేకాదు, అమర వీరుల త్యాగాలకు ఫలితమే ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది అని నిదర్శనం కూడా తెలుసుకున్నాం కదా. చూసారా, మన తెలంగాణ ఉద్యమానికి కవితా సాహిత్యం మన తెలంగాణ కవులు ఎంత చక్కగా తమ తోడ్పాటును అందించారో. ఫ్రెండ్స్, ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన సెక్రటరీ సార్ గారికి, అంతేకాదు ఫ్రెండ్స్, మన ఈ అంశం మీద ప్రశ్నలు కూడా వచ్చాయి. అదేంటో చూద్దామా? మరి కవిత్వం యొక్క ప్రయోజనం ఏమిటి? చాలా చక్కని ప్రశ్న. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సమాజానికి మేలు చేసేదే సాహిత్యం అని, అందులో ఒక భాగమే కవిత్వం.
కవిత్వం యొక్క లక్షణం, కవిత్వం యొక్క ప్రయోజనం సమాజాన్ని చైతన్యవంతం చేయడం. సమాజాన్ని ఆలోచన తత్వంలో మేల్కొల్పడమే కవిత్వం యొక్క ప్రయోజనం. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరొక ప్రశ్న కూడా వచ్చింది, కవిత్వం ప్రధాన ఉద్దేశం ఏమిటి? కవిత్వం యొక్క ప్రధాన ఉద్దేశమే మన తెలంగాణ ఉద్యమం యొక్క లక్ష్యాన్ని తెలిపి తెలంగాణ ప్రజలను మేల్కొల్పడం, చైతన్యవంతం చేయడం. ఆ చైతన్యవంతం చేయడానికే తెలంగాణ కవులు తన కవిత్వం రూపంలో తెలియజేశారు. కవిత్వం యొక్క ఉద్దేశమే సమాజాన్ని చైతన్యవంతం చేయడం. ఫ్రెండ్స్, ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి, ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించినటువంటి మన సెక్రటరీ సార్ గారికి, నిజామాబాద్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ గారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, మరియు ముఖ్యంగా నా స్నేహితులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.